वेलकम टू वेट कुक किचन मनमु इंस्टेंट गुलाब जामुन रेडी चेस्तुन्नामु शुगर इंस्टेंट गुलाब जामुन मिक्स इप्पुडु मनम एला तयारु चेस्तामो चूडदाम स्टापन एला डेक्ष पेट्टेसी नेन कप्स तो मेजर चेसुकुंटुन्नानु इलांटि ओक कप तीसुकोंडि मनकि पिंडी 2 कप्स उंटे शुगर 3 कप्स वेस्तुन्ना नेनु స్టవ్ పైన ఒకటి ఏదైనా బౌల్ పెట్టేసి షుగర్ 3 కప్స్ వేయాలి త్రీ కప్స్ షుగర్ వేసేసి దీంట్లో 3 కప్స్ వాటర్ కూడా త్రీ కప్స్ షుగర్ 3 కప్స్ వాటర్ వేసేసి ఇది బాయిల్ అవనిద్దాం ఇది బాయిల్ అయ్యేలోపు మనము ఇది ఇన్స్టెంట్ మిక్స్ని కలుపుకుందాం మనము ఈ కప్తో 3 కప్స్ షుగర్ తీసుకున్నాం కదా 2 కప్స్ ఈ మిక్స్ ఉందన్నమాట కొలత మీరు పాకం ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు 4 కప్స్ షుగర్ వేసుకోండి 4 కప్స్ వాటర్ వేసుకోండి లేదు మీడియం గా మాకంత సిరప్ షుగర్ సిరప్ అవసరం లేదు అని అనుకుంటే 3 కప్స్ వాటర్ 3 కప్స్ షుగర్ సరిపోతుంది మా ఇంట్లో ఎక్కువ షుగర్ సిరప్ అంటే షుగర్ కంటెంట్ చాలా తక్కువ దాతం కాబట్టి నేను 3 కప్స్ వేసాను మీరు ఎక్కువ కావాలనుకుంటే 4 కప్స్ వేసుకోండి ఇదేమో 2 కప్స్ పిండి తడుపుకొని పెట్టుకోవాలి షుగర్ ఇట్లా కరిగేటప్పుడు మనము ఇలాచి ఇలాచీలు ఒక 5-6 వేసుకోండి ఇలాచి ఫ్లేవర్ ఎక్కువ కావాలన్నారు ఇంకొక 2 ఎక్కువ వేసుకోండి పిండిని కొద్ది కొద్దిగా వాటర్ చాలా కొద్ది కొద్దిగా మరి ఒకటేసారి వాటర్ ఎక్కువ వేసేస్తే మనకి ఇబ్బంది అవుతుంది కొంచెం కొద్ది కొద్దిగా వేసి మొత్తం ఇట్లా మామూలు కలపండి మరీ గట్టిగా టైట్గా కలపకూడదు పిండిని మామూలుగా పై పైన కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మొత్తం మిక్స్ చేసుకోవాలి వాటర్ చాలా తక్కువ తక్కువ వేసుకుంటూ ఇట్లా పై పైన కలపాలండి గట్టిగా ఒకటేసారి మనం చపాతీ ముద్ద పిసికినట్టు చేస్తే మాత్రం మంచిగా అవ్వదు ఇట్లా మనకు చేతికి ఒకవేళ ఏమైనా ఉన్నా కూడా ఇట్లా దులుపుకుంటూ పై పైన ఇట్లా ముద్ద కట్టేటట్టు చేసేసి ఒక 10 నిమిషాలు దీన్ని వదిలేయాలి ఇట్లా బాగా నీట్ చేసుకొని 10 మినిట్స్ దానికి రెస్ట్ ఇచ్చేయాలి 10 నిమిషాలు ఇట్లా రెస్ట్ ఇచ్చిన తర్వాత ఇట్లా కొంచెం మంచిగా అవుతుంది దీన్ని మళ్ళీ ఇంకా ఒక 2-3 నిమిషాలు ఇట్లా మెత్తగా ఇట్లా పై పైన అనాలి గట్టిగా అనకూడదు దీన్ని ఒక 2 సెకండ్ అట్లా అనేసి ఇంకా చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకోవాలి చిన్న గోటి సైజ్ అంత చిన్న చేయాలి ఎందుకంటే మనం మళ్ళీ ఆయిల్లో వేసి ఫ్రై చేసేటప్పుడు అవి మళ్ళీ పెద్దగా అవుతాయి డబుల్ సైజ్ అవుతాయి కాబట్టి చిన్న చిన్న ఇట్లా తీసి పక్కన వేసేసుకొని అన్ని ఒక్కసారి ఉండలు చేసుకోవచ్చు ఇట్లా తీసుకొని 2 చేతుల మధ్యలో పెట్టి ఇట్లా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఉండ చేయాలి లోపల ఎయిర్ స్పేస్ ఉంటే ఏంటంటే మనం ఆయిల్ వేసినప్పుడు విరిగిపోతాయి పాకంలో వేసినప్పుడు మొత్తం చెదరైపోతాయి ఇట్లా గట్టిగా అనుకుంటూ బాయిల్ చేస్తే ఇట్లా క్రాక్స్ లేకుండా మనకు మంచిగా వస్తుంది బాగుంటుంది ఇట్లా కొంచెం లోతుగున్న కడాయి పెట్టేసుకొని ఆయిల్ మరీ ఎక్కువ హీట్ అవ్వకూడదు మామూలు హీట్ ఉండాలి ఇట్లా వేసినాక ఇట్లా బబుల్స్ వస్తుంటే సరిపడా హీట్ ఉన్నట్టు అట్లా ఒకటొకటి అంటుకోకుండా వేసేసుకోండి సిమ్లోనే ఇవన్నీ ఉడకాలి ఇట్లా ఆయిల్లో నుంచి తీసేసి గోరవెచ్చగా ఉన్న సిరప్లో వేసేయాలి వేసేసి ఒకసారి తిప్పాలి ఇది ఒక 2 గంటలు నాననిచ్చినాక మనం సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది